request our beloved sisters to come onto the stage to give tribute to Gnanamma and garland her photo.
thank you for your wonderful performance. Now I invite Lakshmi Devi teacher to speak few words about Tadipatri Gnanamma. Sir, teacher and my dear children, ఇక్కడ కూడుకున్న ఈ ఉదయంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అది మన సెయింట్ యాన్స్ ఫౌండర్ మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి సేవార్థ కూడిక. అందుకు సంబంధించిన చిన్న కవిత మాలిక మన టీచర్స్ బృందం తరపున సమర్పించుకుంటున్నాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న అర్యోక్తి మనం కన్నులారా చూడబోతున్నాం. అక్షరాలు పదాలు పల్లవి చరణాలతో చేరి చేసే గీతాలాపన చెవులారా మనం వినబోతున్నాం. అబాధ్యుల జాడ వెతుకుతూ ఆడపిల్లల చదువు సంధ్యలు లోకం మనుగడకు దోహదం చేస్తాయి అన్న నిజాన్ని మనం సాక్ష్యంగా నమ్మబోతున్నాం. నడవలేని మానవుడికి సేవ చేస్తే కోవెల విడిచి మనకై ఆ దయామయుడు తిన్నగా ఎదురుగా నడిచి వస్తాడు అన్న బైబుల్ సందేశం నేడు సాక్షాత్కరించింది. సిరిమల్లెల పరిమళం తనువంతా నింపుకొని మానవత్వపు విలువను జగమంతా చాటిన ఓ మహిమాన్విత గాథను చూసిన విన్నా ధరించిన భాగ్యం మనందరిదే. ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నది మా విశ్వాసం. అంతగా కాల పరిజ్ఞానం అభివృద్ధి కాని ఆ రోజులలో కూడా ఒక మారుమూల గురుగ్రామంలోని ఓ మహిళ ఇంత చైతన్యాన్ని సాకారతను సాధించిన ఆ మహిమాన్విత జ్ఞానదీపిక సుందర వినతుల జ్ఞానమ్మ, ప్రణతుల జ్ఞానమ్మ, ఆత్మీయ జ్ఞానమ్మ అంటూ ఎన్ని నృత్యాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని రంగవల్లికలతో సెయింట్ యాన్స్ ప్రాంగణంలో సుందరంగా అలంకరించినా అంతా తక్కువే అయింది. కానీ మనందరి మదిలో మనం సెయింట్ యాన్స్ బృందంలో ఒకరు అని చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు ఆమె ఆత్మీయ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా ఇప్పుడు అందాయి అన్నదే మా విశ్వాసం. ఈ గోల్డెన్ వర్డ్స్ అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీచర్, అమేజింగ్ వర్క్. నౌ ఐ వెల్కమ్ 6th క్లాస్ స్టూడెంట్స్ టు పర్ఫార్మ్ స్కిట్. హలో హలో ఓల్డ్ మ్యాన్, హౌ ఆర్ యూ? వేర్ ఇస్ తిరంగిపురం? హూ ఇస్ జ్ఞానమ్మ? ప్లీజ్ టెల్ మీ సంథింగ్. ఐ ఎమ్ ఫ్రమ్ లండన్. ఎక్కడి జ్ఞానమ్మ, ఎక్కడి తిరంగిపురం? నేల మీద తడిమిన ప్రతి అణువులోనూ ఆమె కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఎక్కడని చెప్పను. నీవు అంతగా ఆమెను చూడాలనుకుంటే తిన్నగా వెళ్ళి ఎడమవైపుకు తిరుగు. అక్కడ సెయింట్ యాన్స్ స్కూల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆమెను ఎలా కొనియాడుతున్నారో ఆమె చరిత్ర ఏమిటో నీకు బాగా అర్థమవుతుంది. ఈ చదువుకున్న వాళ్ళకు చూసే తప్ప అర్థం కాదు. ఏం చదువులో చచ్చిబండలో. థ్యాంక్ యూ. ఇదిగో ఆ ఎదురుగా కనిపిస్తోందే ఆ ట్యాంకీలో నీళ్లు తాగు, చాలా బాగుంటాయి. ఈరోజు మనమందరం కొత్త ఆటలు ఆడుకుందాం. ఇంకా జ్ఞానమ్మ రాలేదేమిటి? ఈ పాటికి వచ్చేస్తుంది. అదిగో వచ్చేస్తుంది, జ్ఞానమ్మ వచ్చేస్తుంది. ఏంటి జ్ఞానమ్మ ఇవాళ ఇంత ఆలస్యమైంది? ముందు మనందరం ప్రార్థన చేద్దాం, ఎందుకంటే నేను మునపటిలాగా మీతో కలిసి ఆడి పాడి తిరగడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే జ్ఞానమ్మకు పెళ్లి కుదిరింది. అయితే మమ్మల్ని మర్చిపోతావా జ్ఞానమ్మ?
అదేమీ లేదు మీరు నేను ఎప్పుడు కలిసి ఉంటాం దేవుడికి ప్రార్థన చేసే సమయంలో మనందరం ఒకటే అప్పుడప్పుడు మేము నిన్ను చూడడానికి రావచ్చా నీవు నేర్పిన ప్రార్థన రోజు ఇలాగే ఇక్కడే చేస్తూ ఉంటాం అలాగే అమ్మా జ్ఞానమ్మ నీ ఆటలు పాటలు నేతితో కట్టిపెట్టు మీ మూనికి పెళ్లి చేయాలనుకుంటున్నావు అవునమ్మా పెద్దవాళ్ళ మాట విను నీ మంచి కోరి నీకు మంచి అబ్బాయిని చూశాను త్వరలోనే నీ పెళ్లి సరేనా అమ్మా జ్ఞానమ్మ నీకు మంచి అబ్బాయిని చూశాము ఇన్నయ్య చాలా మంచివాడు నిత్యం ప్రార్థన చేస్తూ దైవారాధనలో గడుపుతారు నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటావు కాదనకమ్మ సరేనా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రభువు సేవల్లో గడపాలని ఉంది దయచేసి నాకు వివాహం చేయకండి ఫాదర్ దగ్గరికి వెళ్దాం నమస్కారం ఫాదర్ నమస్కారం నానమ్మ దైవనిర్ణయానికి కొన్ని సమయాలలో మనం తల వంచాల్సిందే మీ వివాహం కూడా ప్రభు అభీష్టమేనని మరవకు ఇన్నయ్య చాలా మంచివాడు మీరు బాగా చూసుకుంటాడు నువ్వేం అధైర్య పడకు అవును ఫాదర్ మీరు చెప్పినది నేను చెప్పినట్టు చెప్పు నేను నేను నా కుటుంబ కట్టుబాట్లకు నా కుటుంబ కట్టుబాట్లకు నా భర్త చెప్పినట్టు నా భర్త చెప్పినట్లు ఎప్పుడు వింటాను ఎప్పుడు వింటాను ఇన్నయ్య నేను చెప్పినట్టు చెప్పు నేను నేను సహధర్మచారిని నా సహధర్మచారిని జ్ఞానమ్మను జ్ఞానమ్మను నా కష్ట సుఖాల్లో నా కష్ట సుఖాలలో కలిమిలేమిలో కలిమిలేమిలో ఎన్నడూ ఎడబాయను ఎన్నడూ ఎడబాయను జ్ఞానమ్మ నీ వైవాహిక జీవితంలో ఆ ప్రభువు దీవెనలతో మంచి సంతానాన్ని పొంది అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి ఇదే నా దీవెన God bless you. God bless you. God bless you. అలా జ్ఞానమ్మ ఇన్నయ్యను వివాహం చేసుకున్న తర్వాత తన సంసార జీవనంలో 6 మంది పిల్లలకు తల్లిగా మారింది తదుపరి జ్ఞానం ఒక అమ్మాయి 5 మంది కొడుకులు తదుపరి ఆమె జీవితంలో ఎలా మలుపులు తిరిగిందో చూడండి చక్కగా సంసారం చేస్తూ సంతోషంగా ఉన్న జ్ఞానమ్మ భర్త అకాల మరణం చెందుతారు అప్పుడు జ్ఞానమ్మ దేవునిపై విశ్వాసం ఉంచి ఎలా ముందుకు సాగిందో చూడండి ఫాదర్ నా భర్త గారి మరణం నన్ను చాలా కలవర పెడుతోంది పెళ్లి పిల్లలు వైద్యవ్యం ఇంతేనా నా జీవితం నిరంతరం ప్రభువు ఆరాధనలో గడపాలని ప్రభువును సేవిస్తూ పరవశించాలని తపించిన నాకు ఎప్పటికీ పూడ్చుకోలేని నిరాశ నిష్పృషలు నన్ను వెన్నాడుతున్నాయి ఏమిటి ఈ పరీక్ష ఇంతేనా నా జీవితం చెప్పండి ఫాదర్ చెప్పండి జ్ఞానమ్మ వెదుకుడి దొరుకుడు తట్టుది తెరవబడును అడుగుడి ఇవ్వబడును అనే వాక్య సందేశం నీకు తెలియదా కోల్పోయిన నీ మనోబలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీ ముందే ఉంది పరిపూర్ణ విశ్వాసం నీ హృదయం నిండా నింపుకొని పద ప్రభు ముందు ప్రార్థించు అలాగే ఫాదర్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నాన్నగారు చనిపోయారని నీవు బాధపడవద్దు నేనున్నాను కదమ్మా అన్ని బాధ్యతలు నేనే నెరవేరుస్తాను అమ్మా చెల్లెల పెళ్లి కూడా చేశాము ఇప్పుడు నీకు సంతోషమే కదా అమ్మా నిజమే నాయన నేను సంతోషంగానే ఉన్నాను కానీ ఇంకా మీరు నాకు చేయవలసిన పని మిగిలే ఉంది ఏమిటమ్మా అది చెప్పమ్మా నీ కోరికను మేము ఎప్పుడూ కాదనము నీ సంతోషమే మాకు ముఖ్యం
వాక్య పరిచర్య చేస్తూ సమాజంలో అన్యజనులను ప్రభువు మార్గానికి నడిపించాలి. వారికి నిజమైన విశ్వాసవంతులైన క్రైస్తవ జీవనం విలువను తెలిపి సువార్త కూటములు ప్రార్థన సంఘాలు నెలకొల్పాలి. అమ్మా, మేము ఇప్పుడే ఫాదర్ గారి ఆశీస్సులు తీసుకున్నాము. మేము సువార్త పరిచర్య జరుపుటకు రేపే బయలుదేరుతున్నాము. సరేనా? నీవు నిశ్చింతగా ఉండమ్మా. అలా అనకమ్మా, నేను నీ పెద్ద కుమారుడిని, ఇది నా బాధ్యత. నీవు చెప్పినట్లే ప్రభు బాటలో ప్రార్థన పూర్వక విశ్వాస జీవితం జీవిస్తాము. నీవు నిశ్చింతగా ఉండమ్మా. ఫాదర్, మేము రేపే వాక్య పరిచర్య చేయడానికి బయలుదేరుతున్నాము. మమ్మల్ని నిలిపించండి ఫాదర్. అందరినీ ప్రేమతో చూడండి. ఎవరు ఏ సహాయం అడిగినా నిస్వార్థంగా చేయండి. ఇదే నా దీవెన. గాడ్ బ్లెస్ యు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? లేని చనిపోయారు. నా పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. నేను ఇప్పుడు ఎక్కడుండాలి? ఎలా బతకాలి? భయపడకు. మనందరి ఆత్మవిశ్వాసం పరిమళింపజేసే మరో మహోన్నత వ్యక్తి నీడలో నీ ఆశ్రమంలో నిర్భయంగా ఉండవచ్చు. రా, ఆశ్రమానికి వెళదాం. విశ్వాసంతో నీవు ఏది అడిగినా ఆ దయామయుడు తప్పకుండా దయచేస్తాడు. నిస్వార్థంగా సేవను అందించు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మానవ సేవే మాధవ సేవ. ధర్మో రక్షిత రక్షిత. సత్యమేవ జయతే. జోహార్ తాడిపత్రి జ్ఞానమ్మ. గుడ్ మార్నింగ్ సిస్టర్. అందరూ బాగా చదువుకుంటున్నారా? ఎస్ సిస్టర్. మీకు అన్ని సదుపాయాలు బాగా అందుతున్నాయా? ఎస్ సిస్టర్. దేవునికి నిత్యంగా ప్రార్థన చేయండి. అలాగే సిస్టర్. క్రిస్మస్ కు అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎస్ సిస్టర్. ఓకే, సిట్ డౌన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. Who is our school founder? Mother Jnanamma sister. నేను మీకు అన్ని కానుకలు ఇస్తాను. మీరు బాగా చదువుకోవాలి. మీరు పెద్దయ్యాక ప్రయోజకులు కావాలి. God bless you children. Thank you sister. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను సిస్టర్. ఒకప్పుడు నాకు ఏ ఆధారం లేకుండా వీధిన పడ్డాను, కానీ ఇప్పుడు మదర్ జ్ఞానమ్మ గారి ఆశ్రమంలో ఉంటూ చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా కాళ్ళపై నిలబడ్డాను సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. గాడ్ బ్లెస్ యు. నాకు కావలసిన వ్యక్తిగత నా అవసరాలు, పిల్లల అవసరాలు నాకు ఏవి ముఖ్యం కాదు. యభాగ్యులందరికీ కావలసిన అవసరాలు ఎవరు తీరుస్తారు? నా ఆస్తినంతటిని అమ్మి యభాగ్యుల కోసం ఈ ధనాన్ని వెచ్చించి ఈ వితంతువుల, ఈ బాలికుల సంపన్నంగా వారికి కావలసిన విద్యను అభ్యసించి వారి జీవితాలు సుఖశాంతాలతో ఉండేలాగా చూడండి. ఇవే ధనం కావలసి వస్తే నేను ప్రయత్నిస్తాను. జ్ఞానమ్మ, మీరు ఇప్పుడు అందించిన ధనం ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాయి. విధవలకు, అనాథ బాలికలు, భర్తను కోల్పోయిన వారు, ఆ తల్లి నీడను చేరి భక్తితో దేవుని నీడతో ఎలా బతకాలో నేర్చుకున్నారు. Thank you.
అమ్మ పునీత జ్ఞానమ్మ నీ అక్షర జ్ఞానం లేని అజ్ఞానులకు చదువుల సరస్వతిగా ఆశీర్వదించావు. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల పాలిట అన్నపూర్ణగా నిలిచావు. నిరాశ్రయులైన విధవలకు బాలికలకు కల్ప వృక్షాన్ని వై ఆశ్రమం నెలకొల్పావు. మా అందరి మదిలో నీ ఘనతను నింపుకొని నీవు చూపిన ప్రభు బాటలో వాడవాడల మట కన్యల పిలుపుతో బాలిక సదనాలు సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలు ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాయి. మీ మెండైన దిశా సంకల్పాన్ని యహోవా ఎంతగానో వించాతు. మీ వైర సేవ మారాను ఎన్నడూ విడవము. మా వినతల తాటి పత్రి జ్ఞానమ్మ అందుకో మా జోహారు. జోహార్ జోహార్ తాటి పత్రి జ్ఞానమ్మ. చూసారా జ్ఞానమ్మ అనే ప్రమిద ఎంతమంది జీవితాల్లో వెలుగును నింపిందో. ఇప్పుడు మనం చేసిన నాటకం మదర్ జ్ఞానమ్మను చేరుగాక. ఓ గాడ్ జీసస్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సెండ్ మీ జ్ఞానమ్మ వన్స్ అగైన్ ఫర్ అవర్ హ్యాపీనెస్ అండ్ పీస్ అండ్ ఫెయిత్ఫుల్ లైఫ్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ డోంట్ నో హూ ఇస్ జ్ఞానమ్మ but now she is full of my heart. Thank you Jesus. idigo gnanamma gaadani poorthiga telusukunnava? Yes I know history of gnanamma. I prepare a book of gnanamma. edi okara gnanamma biography chupi igoni kada. చాలా బాగా రాశావు. ఇందులో ఉండే ప్రతి అక్షరం సత్యమే. బాగా రాశావు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ మెసేజ్. నౌ ఐ ఇన్వైట్ సిస్టర్ మేరీ అనీలా గారు టు డిస్ట్రిబ్యూట్ ప్రైజెస్. ఇన్ ఆదియా పాడే 8th గర్ల్స్ హేమాన్ గ్రూప్. Thank you.
Thank you.